హలో అమేజింగ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ ఉమెన్స్ కార్నర్. మనము ఫ్రాక్ డెకరేషన్ కోసం యూజ్ చేసే బౌ మేకింగ్ ట్యూటోరియల్ అనేది ఈజీ వేలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను క్లియర్గా. గైస్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి, అన్ని ఈజీ ట్యూటోరియల్స్. సో తప్పకుండా ప్రతి వీడియో కూడా మీరు వాచ్ చేయండి. మీకు కానీ కంటెంట్ నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీటి నేను సైడ్ ప్లీటెడ్ బేబీ ఫ్రాక్ కోసం అని చెప్పేసి రెడీ చేశాను అనమాట. ఆ బేబీ ఫ్రాక్ లింక్ అనేది మీరు చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచింగ్ ట్యూటోరియల్ కూడా ఒకసారి వాచ్ చేసేయండి. ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. ఈ బౌ మేకింగ్ అనేది చాలా చాలా ఈజీ అండి, జస్ట్ 2 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది అనమాట. మనం ఫ్రాక్ డెకరేషన్ కోసం వీటిని యూజ్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ చూసారు కదా 8 ఇంచెస్ లెంత్ ఉన్న స్ట్రిప్ అనేది రెడీ చేసుకున్నాను, అండ్ అలాగే విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. 8 ఇంచెస్ లెంత్ అండ్ అలాగే 4 ఇంచెస్ అనేది విడ్త్ తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి స్ట్రిప్ని. ఫస్ట్ ఈ విధంగా స్ట్రిప్ని ఫోల్డ్ చేసుకొని అటువైపు ఇటువైపు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రెండు వైపులా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. గైస్, మీరు మన ఛానల్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, అండ్ అలాగే షేర్ చాట్లో కూడా ఫాలో అవ్వచ్చు, అండ్ అలాగే పింట్రెస్ట్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఐడీస్ అనేవి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, అండ్ అలాగే వాటిల్లో కూడా మన ఛానల్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో మేకింగ్ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ కానీ వస్తే సో తప్పకుండా కమెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. ఈ విధంగా మనం రెండు వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత దీనిని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటే మనకి లుక్ అనేది ఈ విధంగా వస్తుంది చూడటానికి. దీన్ని నేను ఇక్కడ చిన్న స్క్రూ డ్రైవర్ తోటి మనకి 4 వైపులా కూడా అనుకున్నామంటే కరెక్ట్గా వస్తుందన్నమాట షేప్ అనేది. ఒకవేళ మీ దగ్గర స్క్రూ డ్రైవర్ లేదు, పెన్సిల్ ఉంది అనుకుంటే పెన్సిల్తో అయినా సరే మనం ఈ విధంగా షేప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా నీట్గా షేప్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని. నెక్స్ట్ మనము ఈ విధంగా చిన్న ఫ్రిల్ లాగా పెట్టేసి మిడిల్లో కరెక్ట్గా పట్టుకొని థ్రెడ్ తీసుకొని చుట్టేయాలన్నమాట. మొత్తము కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకున్నాం కదా, ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా మిడిల్ పాయింట్, ఆ మిడిల్ పాయింట్ దగ్గర మనం థ్రెడ్ అనేది చుట్టేసామంటే ఈ విధంగా మనకి ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయన్నమాట. చూసారు కదా మనకి బౌ షేప్ అయితే వచ్చేసింది. ఈ విధంగా మనం బౌన్ అయితే రెడీ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఒక చిన్న పీస్ అనేది తీసుకుంటున్నాను, ఫ్యాబ్రిక్ పీసు చూసారు కదా, ఒక 1 ఇంచ్ కన్నా తక్కువ ఉంటుంది. దాన్ని మనం ఈ విధంగా రెండు వైపులా అంచులు మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. అటువైపు ఇటువైపు అంచు మిడిల్లోకి విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డ్ వేసుకుంటున్నాను. ఇది చిన్న బౌ కాబట్టి మనం చిన్న పీస్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మిడిల్లో పెట్టేసుకొని మనం ఎక్కడైతే దారం చుట్టామో ఆ దారం మీద ఈ ఫ్యాబ్రిక్ పీస్ అనేది పెట్టేసుకొని మనం ఈ విధంగా వెనక వైపున నాట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ముందు వైపు అయితే షేప్ ఈ విధంగా ఉంటుందన్నమాట బౌకి, వెనక వైపు మనం నాట్ వేసేసుకొని ఉంచుకోవడమే. మీరు ఒకవేళ మీరు డిజైన్ చేసే ఫ్రాక్కి పెద్ద బౌ కావాలి అంటే మనం లెంత్ అండ్ అలాగే విడ్త్ పెంచుకుంటే సరిపోతుందన్నమాట స్ట్రిప్కి. ఇప్పుడు ఈ మిగిలిన స్ట్రిప్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొకసారి మనం నాట్ అనేది వేసేసుకొని మిగతాది కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో. ఈ విధంగా మనం బౌ అనేది రెడీ చేసుకోవచ్చు, చాలా ఈజీ అండి. దీన్ని నేను సైడ్ ప్లీటెడ్ బేబీ ఫ్రాక్ కోసం అని చెప్పేసి రెడీ చేశాను అన్నమాట. మీకు ఆ ఫ్రాక్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఈ విధంగా మనం మినీ బౌస్ని రెడీ చేసుకోవచ్చు ఈజీ వేలో. మీరు డిజైన్ చేసే ఫ్రాక్కి పెద్ద సైజ్ బౌ కావాలి అంటే చూసారు కదా ఇక్కడ నేను ఫ్రాక్ డిజైన్ కోసం పెద్ద బౌ అనేది రెడీ చేశాను. ఆ ట్యూటోరియల్ కూడా ఉందన్నమాట, బౌ మేకింగ్ ట్యూటోరియల్, పెద్ద బౌ అన్నమాట ఇది. ఈ 1 ఇయర్ బేబీ ఫ్రాక్ కోసమే మిడిల్లో నేను ఈ బౌ అనేది డెకరేట్ చేశాను. మీరు కూడా ఈ విధంగా పెద్ద బౌ రెడీ చేసుకోవాలి అంటే ఈ 2 వీడియోస్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, సో తప్పకుండా వాచ్ చేయండి. చాలా ఈజీ ట్యూటోరియల్సే మన ఛానల్లో ఉంటాయి. ఇంకా మన ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బేబీ ఫ్రాక్స్ అండ్ అలాగే జెమ్ సూట్స్ అండ్ అలాగే క్రాప్ టాప్ డిజైన్స్ అయితే ఉన్నాయి, కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ ట్యూటోరియల్స్ అన్నమాట. అండ్ అలాగే డిజైనర్ కుర్తీ కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ ట్యూటోరియల్స్ అండ్ అలాగే లాంగ్ ట్రాక్ ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి.
ప్లీజ్ ఒకసారి ఈ వీడియోస్ అన్ని మీరు వాచ్ చేయండి. నేను లింక్స్ అనేవి ఈ వీడియోస్ అన్నిటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు లింక్ని క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది ప్లే అయిపోతుంది. లేకుంటే మన ఛానల్లోకి వెళ్ళినా కానీ వీడియో అనేది మీరు వాచ్ చేయొచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ కోసం అండ్ అలాగే ఈజీ ట్యూటోరియల్స్ కోసం తప్పకుండా అమేజింగ్ ఉమెన్స్ కార్నర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మినీ బౌస్ మేకింగ్ వీడియోలో మీకేమన్నా డౌట్స్ కానీ ఉంటే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ అయితే క్లియర్ చేసేస్తాను. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.